బ్రతుకును మార్చేందుకి కూర్చోవాలి. మీరందరూ దయచేసి మీ మీ సీట్లలో కూర్చోవాలి. మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము, సీట్ల మీద లేజిల పడవద్దండి ప్రజలారా. అదిగో చిరునవ్వులు చిందిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ తరలి వస్తున్నారు, కదలి వస్తున్నారు. జన సంక్షేమ బాటలో ధృవతారయ్యి నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయ స్వాగతం, సాదర సుస్వాగతం. ఆయన చిరునవ్వులలో నుండి రాలిపడినవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవరత్నాలు. నవరత్నాల పంట పండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పైరు పచ్చని మైదానాలతో సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు కంకణబద్ధులైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వులు చిందిస్తూ ప్రజలందరికీ ముకుళిత హస్తాలతో అభివాదం చేస్తూ అదిగో తరలి వస్తూ ఉన్నారు వేదిక వైపుకు. ఈరోజు ఎమ్మిగనూరు ప్రజల అదృష్టం, ఎమ్మిగనూరు పట్టణమంతా పండుగ వాతావరణం అలుముకున్నది. కనీ విని ఎరుగని రీతిలో భారీ స్థాయిలో తరలి వచ్చిన జనం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం కలిగిన ఎమ్మిగనూరు నేల తల్లి ఈరోజు పరవశిస్తోంది, ఇక్కడ ఆత్మీయత పరిమళిస్తోంది. అణువణువున ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి జగన్ గారి పట్ల ఆత్మీయ భావన, ప్రేమ భావన, గౌరవ భావన పెళ్లిపుకుతోంది. ఆయనను ఎమ్మిగనూరు నేల తల్లి నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో, రాఘవేంద్రుని ఆశీస్సులతో స్వాగతం పలుకుతున్నారు జనం. చిరునవ్వులు చిందిస్తూ ఎమ్మిగనూరులో వరదలా కదలి వచ్చిన జనానికి అభివాదం చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళి అర్పిస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఈ కార్యక్రమంలో ముందుగా
నెల్లూరు జిల్లా కూర్చోవాలి, మీరందరూ దయచేసి కూర్చోవాలి, ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోవాలి. ముందుగా మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు డాక్టర్ సృజన గారు మాట్లాడతారు.